అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. దత్తపురాణం 34వ రోజు పారాయణం. నిన్నటి రోజున నాగరాజు సరస్వతీమాతను స్తోత్రం చేశారు. ఆ స్తోత్రానికి సరస్వతీమాత ఎంతో సంతోషించి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి కోరుకో అని చెప్పేసి నాగరాజుని కోరుకుంటారు. మరి ఏం వరం కోరుకున్నారు అనేది తెలుసుకుందాం. విష్ణు జిహ్వ స్వరూపిణి సరస్వతి, ధన్యుణ్ణి తల్లి, నీ అనుగ్రహాన్ని మించిన బలం మరొకటి లేదు. సంగీత రూపంగా అనుగ్రహాన్ని వర్షించు. నాకు నా సోదరుడు కమ్మలుడికి సంగీత స్వర సంపదను సమగ్రంగా ప్రసాదించు. ఆ శాస్త్రంలోని లోతులు రహస్యాలు అన్నీ మాకు కటాక్షించు. అశ్వతర, నీ కోరికకు సంతసించాను. నీకు కమ్మలునికి సంగీత శాస్త్రం అంతా ప్రసాదిస్తున్నాను, స్వీకరించండి. ముల్లో కాల్లో మీకు సాటి వచ్చే సంగీత విద్వాంసుడు లేడు, ఉండడు. ఈ క్షణం నుండి మీరే అగ్రపీఠం. నువ్వు చేసిన స్తోత్రంలో నా రూపాన్ని గుణాలను అద్భుతంగా వర్ణించావు. చాలా సంతోషపడుతున్నాను. దీన్ని భక్తితో తెల్లవారుజామున పఠించిన వారికి అభిష్టాలన్నీ తీరుతాయి. విద్య, తేజస్సు, ధనం, ధాన్యం, పశుగేహసుతాది సమృద్ధి అన్నీ సిద్ధిస్తాయి. ఇది నా ఆశీస్సులు అని పలికి ఆ సప్త జిహ్వ సరస్వతీదేవి అంతర్ధానం చెందింది. కమ్మలాశ్వతరులిద్దరూ గాంధర్వ విద్యాధురేణులు అయ్యారు. హిమాలయాల నుండి సరసరి కైలాసానికి వెళ్లారు. తమ దివ్య సంగీత విద్యతో పార్వతీ పరమేశ్వరుని స్తుతించారు. తంత్రీలయ సమన్వితంగా సప్తవిధ గీతాలతో కీర్తించారు. త్రిసంధ్యలలోనే కాదు, అర్ధరాత్రి కూడా ఆ త్రినేత్రుణ్ణి ఆరాధించారు. ఉబ్బులింగడు అన్న మాటేగాని ఒక్క పట్టాన కైలాసం దిగిరాలేదు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. సోదరులలో భక్తి, నిష్ఠ, పట్టుదల మరింతగా వృద్ధి చెందాయి. షట్కాలాలలో సంగీతంతో శివార్చన చేస్తున్నారు. అప్పటికి పరాత్పరుడికి అనుగ్రహం కలిగింది. ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోండి అన్నాడు. సర్పభూషితాంగ కందర్ప దర్ప భంగ, ఇంతకాలానికి కటాక్షించావా తండ్రి. సరస్వతీదేవి ప్రసాదించిన సంగీత విద్య చరితార్థమైంది. అష్టమూర్తి, పశుపతి, మా ఇద్దరిది ఒకే కోరిక. కువలయాసుడి ధర్మపత్ని మదాలస రాక్షస మాయకు లోనై ప్రాణాలు విడిచింది. అదే వయస్సుతో అదే మదాలసను నాకు బిడ్డగా అనుగ్రహించు. జాతిస్మరురాలే మునిపటిలాగానే శాంతికి సహనానికి పెట్టింది పేరే. బ్రహ్మ విద్యా పరాయణురాలై యోగినిగా యోగ మాతగా విరాజిల్లేట్లు కరుణించు. నాగరాజ, మీరు నాకు ఆభరణములు, అందుకని మీరు అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. శివుడు అంటున్నారండి వీరితో ఇదంతా. ఈ కోరికతో అది రెట్టింపు అయింది. కువలయాసుడి సౌఖ్యం కోసం మీరు వరమడుగుతున్నారు. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మదాలస నీ ఇంట కూతురే పునరుద్భవం పొందుతుంది. దీనికి నీవు చేయవలసిన పని ఒకటి ఉంది. నీ ఇంట జరిగే పితృతిథి నాడు మధ్యమ పిండాన్ని నువ్వు భుజించాలి. మదాలసను తలుచుకుంటూ భుజించాలి. పితృపూజ చెయ్యాలి. ఆ క్షణంలోనే మదాలస యథాతథంగా అంటే మరణించినప్పటి వయోరూప గుణాలతో ఆవిర్భవిస్తుంది. కంబలాశ్వతరులను ఆశీర్వదించి కాలకంఠుడు అదృశ్యమయ్యాడు. సోదరులిద్దరూ సంతోషంగా పాతాళానికి తిరిగి వెళ్లారు. పితృతిథి వచ్చింది. ఈసారి సోదరులిద్దరే ఏకాంతంగా శ్రద్ధగా శ్రాద్ధ విధులు నిర్వహించారు. మధ్యమ పిండాన్ని శివుడి ఆజ్ఞ ప్రకారం మదాలసును స్మరిస్తూ అశ్వతరుడు భుజించాడు. చిన్నగా నిట్టూర్పు విడిచాడు. అదే సమయంలో అతడి మధ్యమ ఫనాగ్ర భాగం నుండి మదాలస సద్యో యవ్వనంతో ఆవిర్భవించింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని సోదరులిద్దరూ నిర్ణయించుకున్నారు. తమకు విశ్వాసపాత్రమైన ఇద్దరు నాగ కన్యలను పిలిచి మదాలసకు తోడి ఇచ్చి రహస్య స్థావరంలో విడిది ఏర్పాటు చేశారు. ఋతధ్వజునికి బహుకరించడం కోసం మదాలస పునరుజ్జీవితురాలిని చేస్తానని తపస్సుకు వెళ్ళిన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడే తప్ప తెచ్చిందేమీ కనిపించలేదు. నాగకుమారులకి ఏమైందని అడిగే ధైర్యం లేక మిన్నక ఉండిపోయారు. ఎప్పటిలాగే బ్రాహ్మణ బాలుర రూపాలు ధరించి భూలోకానికి వెళ్ళి ఋతధ్వజుడితో ఆడుతూ ఉన్నారు. ఒకరోజు నాగరాజు తన బిడ్డలిద్దరినీ దగ్గరికి పిలిచి చెరుకు తడపై కూర్చోబెట్టుకుని ఇలా అన్నాడు. మీరిద్దరూ భూలోకానికి వెళ్ళి ఋతధ్వజుని అతనితో క్రీడిస్తూ ఉన్నారు. బాగానే ఉంది. ఒక్కసారి అయినా అతన్ని మన లోకానికి తీసుకురాలేదేమి? ఇదే నా స్నేహమంటే
అతనికి మీరు ఏదో ప్రత్యుపకారం చెయ్యాలని అనుకున్నారు. మళ్ళీ ఆ మాటే అడగలేదు. ఏ లోకంలోనైనా ప్రయాణం చేసే కువలయాశ్రం అతని దగ్గర ఉంది అన్నారు కదా, దాన్ని ఎక్కి రమ్మనండి, నా ఆహ్వానంగా చెప్పండి అన్నాడు నాగరాజు. నాగకుమారులు సంబరపడ్డారు. తండ్రి ఎందుకో చెప్పడం లేదు కానీ ఏదో కథ ఉంది అని ఊహించారు. వెంటనే బయలుదేరి భూలోకం చేరుకున్నారు. బ్రాహ్మణ బాలకులుగా మారిపోయారు. ఋతుధ్వజుని కలుసుకున్నారు. కాసేపు ఆటపాటలయ్యాయి. మిత్రమా, మనం ఇన్నాళ్ళు కలిసిమెలిసి తిరిగాం, నువ్వు మాత్రం ఒక్కసారి అయినా మా ఇంటికి రాలేదు. రమ్మని పిలవందే రాకుమారుడు ఎలా వస్తాడు? పిలవని తప్పు మీరే, మా తండ్రి గారు ప్రత్యేకంగా చెప్పమన్నారు. వారు నిన్ను చూడాలంటున్నారు. నీ రాచ మర్యాదలకు భంగం కలగదు అనుకుంటే మా ఆహ్వానం మన్నించు, మా ఇంటిని ఒకసారి దర్శించు అని బ్రాహ్మణ బాలరు పలుకుతూ ఉంటే ఋతుధ్వజుడు ఎంతో ఆనందించి సంబరపడ్డాడు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళదాం పదండి. మిత్రుల ఇళ్లకు వెళ్ళడానికి రాచ మర్యాదలు ఎందుకు? మీ తండ్రి గారు రమ్మన్నారు అన్నారు కదా, వారికి నా మీద ప్రేమ కలగడం నిజంగా నా అదృష్టం. వారిని దర్శించి ఆశీస్సులు పొందుతాను. పెద్దల ఆశీస్సులు అమోఘంగా పనిచేస్తాయి. నడవండి, వెళదాం. మీ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. దూరమా దగ్గర? నడిచి వెళదామా లేదా కువలయాశ్వాన్ని పిలవనా అని అడుగుతూ ఉంటే ఋతుధ్వజుడి అంగీకారానికి మురిసిపోయారు నాగకుమారులు. మిత్రమా, సంతోషం, నువ్వు వస్తానని అన్నావు, అంతే చాలు. మేము దగ్గరుండి తీసుకెళ్తాం. మా ఇల్లు దగ్గరంటే దగ్గరే, దూరమంటే దూరమే. కువలయాశ్వాన్ని పిలవవలసిన అవసరం లేదు. గౌతమి నది దారిలో వెళ్ళాలి అని ముగ్గురు బయలుదేరారు. గౌతమి నది చేరుకున్నారు. మిత్రమా, ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం. పవిత్ర నదికి ఆచమించి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మన విధి. నువ్వు నదిలో దిగి దోసిట నీళ్లు పట్టి కళ్ళు మూసి తెరిచేలోగా మనం మా ఇంటి దగ్గర ఉంటాం. నిజం, నువ్వే చూస్తావుగా అన్నారు. అన్నట్లుగానే ఋతుధ్వజుడు కళ్ళు మూసి తెరిచేసరికి నాగలోకంలో ఉన్నారు. తన మిత్రులు బ్రాహ్మణ కుమారులు ఇప్పుడు సర్ప శిరస్సులతో నాగకుమారులయ్యారు. ఇదేమిటి అని ఆశ్చర్యపోతున్నాడు ఋతుధ్వజుడు. చెలికాడా, క్షమించు, మేము బ్రాహ్మణ కుమారులం కాదు, నాగరాజు కుమారులం. ఇది నాగలోకం. నీతో స్నేహాన్ని వదులుకోలేక నిజం చెబితే నువ్వు మాతో స్నేహం చెయ్యవని తలచి ఇంతకాలం బ్రాహ్మణ కుమారుల్లాగా గడిపాం. ఇది మా ఆనందం కోసం చేసిందే తప్ప నిన్ను మోసగించాలని మాత్రం కాదు. అయినా స్నేహధర్మానికి విరుద్ధంగా నీ నుండి ఈ ఒక విషయాన్ని దాచాం కనుక క్షంతవ్యులం అన్నారు ఋతుధ్వజుడు ప్రేమగా. మిత్రులారా, అంత మాటలెందుకు? పర్వాలేదు, మీ ఆనందం కోసం అయినా నాకు ఆనందం పంచారు కనుక ఇందులో క్షమాపణల ప్రసక్తి లేదు. మన స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలని నా ఆకాంక్ష. అది సరే, కానీ నడవండి, మీ నాగలోక అందాలన్నీ నాకు చూపించండి అన్నాడు. ముగ్గురు కలిసి నాగలోక ప్రధాన వీధులన్నీ తిరిగారు. ఋతుధ్వజుడు అక్కడి సిరిసంపదలకు మురిసిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నాగకుమారులు ఋతుధ్వజుణ్ణి తమ ఇంటికి తీసుకొచ్చారు. తండ్రికి పరిచయం చేశారు. ఋతుధ్వజుడు వినయ విధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు. అశ్వతరుడు ఋతుధ్వజుణ్ణి ఆనందంతో ప్రేమగా లేవనెత్తి కౌగిలించుకుని శిరస్సు నిమురుతూ చిరంజీవ అని ఆశీర్వదించాడు. నాయన, మా పిల్లలు రోజూ చెప్తూ ఉంటారు నీ గురించి. నీ గుణగణాలు, నీ సౌహార్దం, నీ మంచి మనస్సు, నీ గాంభీర్యం, నీ ప్రతిజ్ఞ, నీ సౌశీల్యం, నీ పరాక్రమం అన్నీ విన్నాను. ఎప్పటి నుండో నిన్ను చూడాలని ఇప్పటికీ ఇలా పోసాగింది. రా, ఇలా వచ్చి ఈ ఆసనంపై కూర్చో. ఈరోజు మాకు పండగ, మా ప్రియమైన అతిథివి. రాక రాక మొదటిసారిగా వచ్చావు, తగ్గ మర్యాదలు చెయ్యని. దయచేసి దేనికి అడ్డు చెప్పుకు. ఇవి నేను ప్రేమతో చేస్తున్నవి, కాదనడానికి వీలులేదు, స్వీకరించవలసిందే. అశ్వతరుడు ఇలా మాట్లాడుతూనే ఋతుధ్వజుణ్ణి సముచిత ఆసనంపై కూర్చుండబెట్టి గంధమాల్యాదులు అలంకరించి రత్నఖచిత నానావిధ స్వర్ణ భూషణాలు ధరింపచేశాడు. నూతన పట్టు వస్త్రాలు అందించాడు. నాయన, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. నీకేమైనా వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏమి కావాలో ఇష్టమైనది కోరుకో అన్నాడు. ఋతుధ్వజుడు ఆసనం దిగి నాగరాజుకి పాదాభివందనం చేశాడు. నాగవల్లభ, దైవానుగ్రహం వల్ల, మీ వంటి పెద్దల ఆశీస్సుల వల్ల నాకు ఏ లోటు లేదు. మా ఇంట సకల సంపదలు సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల నేను కోరుకోవలసింది ఏమీ లేదు. అయినా మీ సంతృప్తి కోసం అడుగుతున్నాను. నా బుద్ధిలో ఎప్పుడూ అధర్మ చింతన కలగకుండా మీ పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల నాకెలాగైనా ప్రగాఢమైన భక్తి ఎల్లప్పుడూ ఉండాలి.
ఈ వరాలు ఇవ్వండి చాలు అన్నాడు. రాకుమారా, నీ సంస్కారం గొప్పది, చాలా ముచ్చటగా ఉంది. నిన్ను చూస్తుంటే నువ్వు అడిగినవి నీ దగ్గర ఉండనే ఉన్నాయి, అవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇందులో నేనిచ్చేదేముంది, నీవు పుచ్చుకునేదేముంది? అందుచేత బాగా ఆలోచించుకొని నీకు అత్యంత ప్రియమైనది ఏదో అది కోరుకో, మొహమాట పడకు. అది ఎంతటి దుర్లభమైనా పర్వాలేదు, కోరుకో తీరుస్తాను. సంశయించకు సుమా, నా మాట సత్యం అన్నాడు నాగరాజు. ఋతుధ్వజుడు నవ్వుతూ నాగకుమారుల వైపు చూశాడు. వారిద్దరూ తండ్రి పాదాలకు నమస్కరించి తమ మిత్రుడు ఋతుధ్వజునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదో, ఏది అడగడానికి సందేహిస్తున్నాడో వారికి తెలుసు కనుక అది చెల్లించమని మిత్రుడు పక్షాన అడిగారు. నాగరాజు చిరునవ్వులు చింది. రాకుమారా, నాయన కాలధర్మం చెందిన వారిని బ్రతికించి అదే శరీరంతో తీసుకురావడం అసాధ్యం, అది దేవతలకైనా కష్టి సాధ్యం. కానీ నీ కోరిక తీర్చడం నా విధి కనుక మదాలసను నీకు చూపుతాను, కేవలం చూసి సంతోషించి ఊరుకోగలవా? నాగరాజా, మాయా మదాలస అయినా సరే ఒక్కసారి నాకు చూపించి పుణ్యం కట్టుకోండి, ఇదొక్కటే నా కోరిక అంటూ మరలా పాదాభివందనం చేశాడు ఋతుధ్వజుడు. నాగరాజు లేవనెత్తి ప్రేమగా వీపు నిపురుతూ చేయి పట్టుకొని నడిపించుకుంటూ రహస్య స్థావరం దగ్గరకు తీసుకెళ్లి మదాలసను చూపించాడు. ఋతుధ్వజుడు ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ప్రియా అంటూ ఆమెను అందుకోవడానికి వెళ్ళబోయాడు. నాగరాజు పట్టుకున్న చెయ్యిని వదల్లేదు. నాయనా ఋతుధ్వజ, ఇది మాయా మదాలస, నీవు ముట్టుకుంటే మాయమవుతుంది, ఇలాగే దూరంగా నిలబడి చూసి ఆనందించు, ఇప్పటికి ఇంతే అన్నాడు. ఇంకా ఆ మాటలు పూర్తి కాకముందే ఋతుధ్వజుడు మూర్చపోయాడు. మదాలస అయోమయంతో నాగరాజు వైపు చూసింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమెకు ధైర్యం చెబుతూ ఋతుధ్వజుని కలత తీర్చాడు నాగరాజు. తాను తన బిడ్డల కోరికపై మదాలస గురించి తపస్సు చేయడం, సరస్వతీ మహాదేవుల ప్రసాదంగా ఆమె పునరుజ్జీవించడం అంతా వివరించి మదాలస ఋతుధ్వజులను ఒకరికొకరిని అప్పగించాడు. దంపతులు ఒకేసారి సాష్టాంగపడ్డారు. పుత్ర పౌత్రాభిరస్తు అని ఆశీర్వదించాడు నాగరాజు. ప్రియమిత్రులు నాగకుమారులిద్దరూ ఆనంద బాష్పాలతో పులకించిపోతూ తప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. మల్లెమొగ్గలు ముత్యాలు కలిపి దోసిళ్ల కొద్దీ ఆ నవ దంపతుల మీద గుమ్మరించారు. మదాలస ఋతుధ్వజులు ఆ రోజు అక్కడే ఉండి అమృతమయమైన విందులు ఆరగించి విశ్రమించారు. మరునాడు అందరి వద్ద సెలవు తీసుకుని కువలయాశ్వాన్ని స్మరించాడు. అది వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. నాగరాజు ఆశీర్వదించాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, ప్రియమిత్రులు ఇక్కడ ఉన్నారన్న మాట మర్చిపోవద్దు అన్నారు. నాగకుమారుల కళ్ళలో నీళ్లు తిరిగాయి. మిత్రమా, నీ చిరకాల వాంఛ నెరవేరింది, సంతోషమే. కానీ రేపటి నుండి మన ఆటపాటలు ఉండవు కదా? పోనీలే, మీ పిల్లల్ని ఆడించడానికి వస్తుంటాము, జ్ఞాపకం పెట్టుకొని పిలవండి, వెళ్ళిరండి అంటూ ఇంకా అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయారు. ఋతుధ్వజునికి దిగులుగానే ఉంది. కానీ ప్రియ మదాలస మరల లభించడంతో ఆనందంగా మనస్సు రాజధాని వైపు పరుగులు తీస్తోంది. నాగరాజుకి మరొక్కసారి నమస్కరించి బయలుదేరారు మదాలస ఋతుధ్వజులు. కువలయాశ్వం మీద ఆకాశ మార్గాన వస్తున్న మదాలస రాజకుమారులను చూసి ప్రజలంతా ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోయారు. చనిపోయాడనుకున్న రాకుమారుడు తిరిగి రావడం ఆశ్చర్యమైతే, తమ కన్నుల ఎదుటే ప్రాణాలు వదిలిన మదాలస పునరుజ్జీవితమై రావడం ఈనాటి ఆశ్చర్యం. ఏమైతేనేమి, కథ సుఖాంతం అయింది, దేవతలు దయతలిచారు, అంతే చాలు అని ప్రజలు జయ జయ ధ్వానాలు చేశారు. కోలాహలం ఏమిటి అని రాజదంపతులు రాజప్రసాదం వెలుపలికి వచ్చి చూశారు. ఎట్ట ఎదుట కువలయాశ్వం మీద కొడుకు కోడలు. కళా నిజమా అనుకునే లోపలే దంపతులు అశ్వం దిగివచ్చి పాదాభివందనం చేశారు. కొడుకును తండ్రి, కోడల్ని తల్లి కౌగిలించుకొని ఆనంద బాష్పాలలో మునిగారు. అందరూ తేరుకున్నాక జరిగిందంతా పూసగుచ్చినట్లుగా వివరించాడు ఋతుధ్వజుడు. రాజుగారు రాజ్యంలో పెద్ద ఉత్సవం జరిపించారు. సకల దేవతలకు ఆరగింపులు జరిపారు. భూరి దక్షిణలతో అందరినీ ఆనందపరిచారు. మదాలస కువలయాశ్వులు ఇష్టప భోగాలు అనుభవిస్తూ కేలీ విలాసాలతో తేలియాడుతున్నారు. నెల ఒక రోజుగా కాలం పరుగులు తీస్తోంది. శత్రుజిన్ మహారాజుకు వృద్ధాప్యం సంభవించి ఒకనాటి సాయంకాలం కన్నుమూశారు. అంతఃపురంలో హాహాకారాలు మిన్నుముట్టాయి.
రాజ్యమంతటా విషాద వాతావరణం అలుముకుంది. ప్రతి పావుడి కన్ను ఏకధారగా కన్నీరు కారండి. ఎందరో విలిపిస్తేనేమి, ఎంతగా పిలిస్తేనేమి, ఏది ఆగదు కదా. యథావిధిగా ఉత్తర క్రియలు శ్రద్ధతో జరిపాడు. కువలాయాసుడు తదనంతరం పట్టాభిషక్తులై పరిపాలనా బాధ్యతలు స్వీకరించాడు. ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవతల కరుణించి మదాలస గర్భం ధరించింది. చెంపక చారడు కన్నులతో మగబిడ్డ జన్మించాడు. ఈరోజు ఇంతటితో ఆపుదామండి. మరి మగబిడ్డ జన్మించారు, తర్వాత ఏం జరిగింది అనే విశేషాలను రేపటి రోజున తెలుసుకుందాం. ఇది 34వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం సద్గురు దత్త చరణార విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణం. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది, అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. జై గురుదేవ దత్త. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.